రైస్ ఏటీఎం అనే ఒక అద్భుతమైన ఇనిషియేటివ్ మొదలుపెట్టారు. అండ్ ఇప్పుడు స్వయం ఉపాధి వాళ్ళకి వాళ్లే భరోసాగా ఉండేలాగా ఆయన ప్రయాణాన్ని కొనసాగిస్తారు. రాము దోసపాటి గారు, ఆ బీజం ఎక్కడ పడింది మీకు? ఎవరికైనా ఏదైనా చేయాలి అని హెల్మెట్ పెట్టుకోలేదు, కింద పడ్డ, ఫ్రాక్చర్, ఏమవుతుందో తెలియదు. సో అప్పుడు మైండ్లో వచ్చింది నా వైఫ్, భగవంతుడితో నాకు ఒక లైఫ్ ఇవ్వు, ఇప్పుడు నా పరిస్థితి ఎట్టుందో తెలియదు, కానీ నా ఎక్కువ సమయం ఎక్కువ సంపాదన సమాజానికే ఖర్చు పెడతా. ఈ క్రమంలో మీరు ఆబ్వియస్లీ చాలా సవాళ్ళు ఎదుర్కొని ఉంటారు, ఎలా ఎలా డీల్ చేస్తారు? ఎక్కడో అక్కడ మనం మీరు గారిపోతాం కదా. లక్ష్మమ్మ అనే వాచ్ ఉమెన్ 6000 శాలరీ, ఆమె 2000 ఖర్చు పెట్టి వలస కూలీలను ఆదుకుంటున్న తీరు, ఒక ఆమె డెలివరీ కాగానే ఏడుస్తుంది గట్టిగా, ఇప్పుడు ఈ పాప పుట్టింది, ఈయన ఏం పెట్టగలుగుతాడు, మేము ఎట్లా బతకాలి, నేను అందుకని ఏడుస్తున్నానంటే ఇట్లా రైస్ ఏటీఎం అని ఎల్బీ నగర్లో ఉంది, మీరు వెళ్ళండి అంటే హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా. ఈ రోజుకి 760 రోజులు మరి ఆపలేదు ఇప్పటి వరకు. కోరిన జీవితం అండ్ ఇలా మలిచి తీసుకొచ్చి ఎంత అందంగా ఉంది వినడానికి. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని కలిసి ఒక చిన్న ప్రోగ్రామ్కి పిలుద్దామని వెళ్ళినాం. శాస్త్రి గారు అన్న మాట, సెల్ఫ్ సస్టైనబుల్ మోడల్, టీ షాప్ల, కుట్టు మిషన్ల, వాళ్ళకి వచ్చిన పని, అలాగే ఒక 1000 కుటుంబాలని నిలబెట్టిన తర్వాత జేపీ గారిని కలిసి, సార్ నేను చేసింది ఇది, మీరు అపారదంటే శబాష్. ఎట్లా మొదలు పెట్టాలి, ఇంత అవసరాలు ఉన్నాయి కదా, ఎక్కడిస్తే ఏం పోతుందిలే అని అనిపిస్తుంది వాళ్ళకి మీ మాటల్లో. ఎక్కడెక్కడో దూరంగా కాదు, మన చుట్టూ ఉన్న ప్రపంచంలోనే ఎంతోమంది మనకు తెలిసిన సర్కిల్లో ఉన్నారు. ఒక్కరికైనా చేయండి, ఆ జాయ్ ఆఫ్ గివింగ్ చేసిన తర్వాత వాళ్ళు తిరిగి ఒక చూపు చూస్తారు మేడం. మీలాంటి వాళ్ళని చూస్తే విషన్ ఫౌండేషన్ ఫీల్ సో ప్రౌడ్. చాలా కుటుంబాలు ఏ పరిస్థితుల్లో నాకు తెలుసు, నా ఒక్కరితో అయ్యేది కాదు. సో ఇలాగా మంచి ఫౌండేషన్ నేమ్ ఉండి ఇలాంటి వాళ్ళ గురించి తెలిస్తే ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ మందికి, ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళని వీళ్ళకి ఒక సంధానకర్తలాగా ఉండొచ్చు మేడం.